కొత్త వ్యూహం రచిస్తోంది. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని భావిస్తోంది. జమ్మూ నుంచి ప్రాతినిధ్యం పెరిగేలా ఎత్తులు వేస్తోంది. హిందూ సీఎంను తేవాలన్నది లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మూడు రోజులుగా అమిత్ షా జరుపుతున్న చర్చల వెనుక అసలు విషయం ఇదేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల్ని పునర్విభజించి హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం పెంచాలన్న వ్యూహరచన చేస్తోంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్తోనూ ఉన్నతాధికారులతోనూ చర్చలు జరిపారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, అదనపు కార్యదర్శి జ్ఞానేష్ కుమార్ సహా హోం కశ్మీర్ వ్యవహారాల అధికారులంతా ఇందులో పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్రం త్వరలోనే ఓ డీలిమిటేషన్ కమిషన్ వేయనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడమే కాక అనేక స్థానాలను రిజర్వ్ సీట్లుగా చేస్తారని తెలుస్తోంది. అంతిమంగా కశ్మీర్లో కాషాయ ఎజెండా రెపరెపలాడాలని, హిందువే సీఎం కావాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. గత మూడు రోజులుగా అమిత్ షా ఈ పని మీదే ఉన్నారు. ప్రధానంగా మూడు ప్రాంతాలున్న జమ్మూ కశ్మీర్లో విస్తీర్ణ పరంగా జమ్మూ పెద్దది. జమ్మూ విస్తీర్ణం 25.93% కాగా కశ్మీర్ విస్తీర్ణం 15.73%. లద్దాక్ ప్రాంతం 58.33% ఉన్నా అదంతా హిమాలయాలు కనుమలతో నిండి ఉండే ప్రాంతం. జమ్మూ లద్దాఖ్లో బీజేపీకి పూర్తి పట్టుంది. కశ్మీర్ అంతా లోయలో ఉంటుంది. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో కశ్మీరీ పార్టీలదే ఆధిపత్యం. వేర్పాటువాదం, పాక్ అనుకూలత కూడా ఇక్కడ చాలా ఎక్కువ. కశ్మీర్ అసెంబ్లీ 1939లోనే ఏర్పడింది. స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఏకపక్షంగా కశ్మీర్ అసెంబ్లీలో నియోజకవర్గాల ఏర్పాటు చేశారు. జమ్మూకు 37, కశ్మీర్కు 46 మందిని కేటాయించారు. లద్దాఖ్ నుంచి ఇద్దరు ఉంటారని ఆయన తీర్మానించేశారు. లద్దాఖ్ నుంచి మాత్రం మరో రెండు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 87కు చేరింది. చివరిసారిగా డీలిమిటేషన్ 1995లో కెకే గుప్తా కమిషన్ చేపట్టింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి పునర్విభజన చేయొచ్చు. కానీ 2002లో అప్పటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఈ పునర్విభజన 2026 దాకా చేపట్టాల్సిన పని లేకుండా ప్రక్రియను స్తంభింపచేశారు. ఈ మేరకు కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 47(3)ని 1957 నాటి కశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించారు. 2026 తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కలు అందేదాకా పునర్విభజన చేపట్టిన అవసరం లేదు అని ఆ బిల్లులో పేర్కొన్నారు. కానీ అసెంబ్లీ రద్దై గవర్నర్ పాలన కొనసాగుతున్న పక్షంలో గవర్నర్ అసెంబ్లీ చేసిన నిర్ణయాలను తిరగదోడడానికి రాష్ట రాజ్యాంగం వీలు కల్పిస్తుంది. దీనిని ఉపయోగించే 1993లో నాటి గవర్నర్ జగ్మోహన్ పునర్విభజన ప్రక్రియ చేపట్టి సీట్ల సంఖ్యను 87కు పెంచారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే పద్దతిని అనుసరిస్తోంది. ఫరూక్ అబ్దుల్లా సర్కార్ విధించిన నిషేధాన్ని ఎత్తేయించే దిశగా పావులు కదుపుతోంది. జమ్మూలో 11% ఉన్న గుజ్జర్లు, బకేర్ వాళ్లు, గడ్డీలకు షెడ్యూల్ తెగల హోదా ఇచ్చారు తప్ప రాజకీయ ప్రాధాన్యం కల్పించలేదు. జమ్మూలో 12.4% దాకా ఎస్సీలున్నారు. రాష్ట్రంలోని 7 రిజర్వ్డ్ నియోజకవర్గాలు రొటేషన్ మీద కొనసాగుతాయి. సిప్పీలు, గుజ్జర్లతో పాటు ఉన్న కొన్ని ఉప కులాలకు రిజర్వేషన్ కల్పించడము ఇప్పుడు మరో కీలక అంశం. ఇవన్నీ గవర్నర్ పాలనలోనే చేపట్టేయాలని అమిత్ షా తలపోస్తున్నారు. కేవలం నియోజకవర్గాల పునర్విభజనతోనే కాకుండా లోయలోనూ పరిస్థితిని దారికి తేవాలన్నది అమిత్ షా వ్యూహం. దీనిపై ఆయన గత మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్తో పాటు నిఘా విభాగం చీఫ్ రాజీవ్ జైన్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధిపతి అనిల్ కుమార్ దస్మానాల్తోనూ చర్చించారు. లోయలో పరిస్థితిని గవర్నర్ సత్యపాల్ మాలిక్తో అంచనా వేసి పారామిలిటరీ బలగాల సంఖ్యను పెంచే అంశంపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.